హాయ్ వెల్కమ్ టు తెలుగు సినిమా పిచ్చా ఈరోజు మన రివ్యూలో కడప వాళ్ళంతా కలిసి సారథి అనే మూవీ మన నందమూరి తరక్ నగర్ హీరోగా సారథి అనే మూవీ తీసారనమాట సో ఆ మూవీ ఎలా ఉంది అని చెప్పేసి మనం ఈరోజు రివ్యూలో తెలియజేసుకుందాం సో ఈ మూవీ చాలా తక్కువ బడ్జెట్లో నిర్మితమైన బట్ నాకు తెలిసి కొన్ని టెక్నికల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ చాలా చక్కగా అయితే అవి కుదిరాయి సో లెస్ టేక్ ఇన్ టు ద డీప్ రివ్యూ ఈ మూవీ స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్తో అంటే మన గ్రామీణ ఆటలు ఏవైతే ఉన్నాయో మన చిన్నప్పటి కాలంలో ఖోఖో అనేది ఒక గ్రామీణ ఆట కాబట్టి సో ఆ ఖోఖోని ఏ విధంగా నేషనల్ లెవెల్కి తీసుకెళ్లాలని ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఈ మూవీ స్టార్ట్ అనమాట సో స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన తారకత్న గారి ఇంట్రడక్షన్ జరుగుతుంది తను వచ్చేసి ఈ మూవీలో కోచ్గా అనమాట తర్వాత అదేవిధంగా తను ఒక సీన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట మనకు ఖోఖోలో వచ్చేసి ఏ ప్లేయర్ ఇంపార్టెంట్ ఏ ప్లేయర్ ఎటువంటి టైంలో ఇంపార్టెంట్గా మారుతాడని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ ఒక గ్రాఫిక్స్ గ్రాఫికల్ వైజ్గా చూపిస్తారనమాట ఒక స్ట్రాటజీ అనేది వెండింగ్ స్ట్రాటజీ అనేది అదైతే నాకు చాలా సూపర్గా నచ్చింది అదేవిధంగా ఈ మూవీలో ఆ ఫస్ట్ విషయానికి వస్తే ఒక సాంగ్ ఉంటుంది అల్లరుడి అనే సాంగ్ అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఫిక్చరైజ్ అదే అదేవిధంగా చాలా చక్కగా ఈవెన్ కొరియోగ్రఫీ కానీ సూపర్గా ఉంది సో ఆ ఫస్ట్ ఆఫ్ అయిపోయే తలకే మనకు ఒక బ్యూటిఫుల్ ఎట్లంటే మనకు ఒక విలన్ని పరిచయం చేసి నెక్స్ట్ వచ్చేసి ఏం జరుగుతుంది అసలు హీరోకి విలన్కి మధ్య ఏం జరగబోతుంది అనే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్తో వచ్చేసి మనకు ఇంటర్వ్యూల్ వచ్చేసి జరుగుతుందన్నమాట సో మొత్తానికి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మూవీ ఒక డీసెంట్ బాస్ అని చెప్పుకోవాలి తర్వాత ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో నాకు ఎక్కడో కొద్దిగా మూవీ గాడి తప్పిందనుకోవాలి ఎందుకంటే ఎందుకంటే ఈ మూవీ యాక్చువల్గా కోకోని ఏ విధంగా గ్రామీణ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలనేది కాన్సెప్ట్ కాబట్టి బట్ సెకండ్ హాఫ్ ఎక్కడో ఇది వచ్చే జస్ట్ ఆ విలన్కు తర్వాత హీరోకి మధ్య ఉండే ఒక రైబలరీగా మారింది అని చెప్పేసి నాకైతే అనిపించింది సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ద రైబలరీ బిట్వీన్ హీరో అండ్ విలన్ వచ్చేసి దీన్ని బదులుగా మనకు ఖోఖో ఆట మీద ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేసి కొద్దిగా ట్విస్ట్లతో తర్వాత ఆ గేమ్ కొన్ని టర్న్స్ ట్విస్ట్తో వచ్చేసి ఇంకా బాగా దాన్ని సెట్ చేసి ఉంటే ఇది డెఫినెట్గా వచ్చేసి బ్లాక్ బాస్ రైట్ అని చెప్పుకోవాలి చెప్పిండొచ్చు మనము సో ఇక సెకండ్ హాఫ్కి వస్తే అక్కడక్కడ నేను చెప్పినట్టుగానే ఏదైతే ఉందో మన మెయిన్ పాయింట్ ఆ ప్లాట్ అనేది సెకండ్ హాఫ్లో కొద్దిగా తప్పినట్టు అనిపించింది తప్పినా కూడా బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి మూవీ వచ్చేసి ఏదైతే మన ఖోఖో టీం వచ్చేసి మనకు నేషనల్ లెవెల్కి వెళ్ళి కప్పు గెలిచాలనో అదైతే జరుగుతుందన్నమాట సో ఓవరాల్గా మూవీ చూస్తే నాకేమనిపించింది అంటే ఒక డీసెంట్ వాచ్ అని అనిపించింది సో డెఫినెట్గా ఎవరైతే కడప వాళ్ళు ఉన్నారో అదేవిధంగా కడప వాళ్ళు కానీ లేకపోతే మిగతా డిస్టిక్ వాళ్ళు కూడా మీ ఏరియాలో సినిమా రిలీజ్ అంటే డెఫినెట్గా వెళ్ళి చూడండి ఇట్ ఈస్ ఎ డీసెంట్ వాచ్ సో వన్ వన్ టైం వాచ్ఫుల్ మూవీ మీరు ఖచ్చితంగా చూడొచ్చు ఈ మూవీని ఇక నెక్స్ట్ వచ్చేసి యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి తారకత్న గారు అండి సో మన డైరెక్టర్ వచ్చేసి ఎవరైతే ఉన్నారో జాగర్ రమేష్ గారు ఆయన తారకరత్నను సెలెక్ట్ చేయడమే ఒక ప్లస్ పాయింట్ ఈ మూవీకి ఎందుకంటే ఆ క్యారెక్టర్లో తారకత్న గారు తప్పించి అలాంటి సీనియర్ యాక్టర్ తప్పించి మిగతా ఏ యాక్టర్ పెట్టినా కూడా ఆ మూవీ ఆ వన్ టైం వాచ్ఫుల్ లేకుంటే డీసెంట్ వాచ్ ఉంటున్నాం కదా అది వచ్చేది కాదు డెఫినెట్గా ఎందుకంటే ఆయన ఫెమిలియర్ ఫేస్ కాబట్టి తారకరత్న గారు మనకు స్క్రీన్ మీద చూసేటప్పుడు ఒక మంచి మూవీనే చూస్తున్నాము అని చెప్పి ఒక ఫీల్ అయితే కలుగుతుంది మనకి ఇక తారకరత్న గారి తర్వాత నెక్స్ట్ వచ్చేసి అక్కడక్కడ మనకు కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనకు కార్తీక్ నూనె అని చెప్పేసి ఒక పోలీస్ కలెక్టర్ క్యారెక్టర్ కనిపిస్తాడు సో ఈ డిటిఏ ఫెంటా ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్పుకోవాలి తనకి ఇచ్చిన రోజుల్లో తను చాలా బాగా డిస్టి జస్టిఫై చేసి అనిపించా అని చెప్పుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసి డార్లింగ్ దర్బార్ అని చెప్పేసి ఉన్నారు సో ఆయన కూడా త్రోఅవుట్ ద మూవీ ఉంటారు మన హీరో గారి నందమూరి హీరో గారి ఫ్రెండ్గా యాక్ట్ చేస్తారు సో డెఫినెట్గా తనకు కూడా ఒక మంచి రోల్ ఇచ్చారని చెప్పుకోవాలి సో ఏ గుడ్ జాబ్ అని చెప్పుకోవాలి తన పాత్ర తను న్యాయం చేశారని చెప్పుకోవాలి అదేవిధంగా హీరోయిన్కి వచ్చేసి ఇంపార్టెంట్ రోల్ ఉన్నా కూడా బట్ తన క్యారెక్టర్ కొద్దిగా ఎక్కడో సరిగా రాసుకోలేదు అని చెప్పి అనిపించింది నాకు బట్ ఏ డీసెంట్ జాబ్ అని చెప్పాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్కి వస్తే టెక్నికల్ డిపార్ట్మెంట్ నాకు వచ్చిన ఫస్ట్ నాకు నచ్చిన ఫస్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే బీజిఎం గాయస్ నిజంగా ఐ థింక్ బెడ్ వాట్కిన్స్ సమ్థింగ్ ఆయన పేరు సో హీ డిడ్ ఎ ఫినామినల్ జాబ్ బీజియం అసలు ఒక ఎక్కువ బడ్జెట్ ఉన్న మూవీకి బీజీం కొట్టినట్టుగా ఉంది కొన్ని 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 సీన్స్ ఎలివేషన్ సీన్స్ కానీ తర్వాత కొన్ని గేమ్ సీన్స్ కానీ తర్వాత కొన్ని ట్విస్ట్లు టన్లో ఉండే సీన్స్ కానీ చాలా బాగా తన వర్క్ వర్కౌట్ అని చెప్పాలి అదేవిధంగా ఉన్న ఒక్క సాంగ్ అయినా సరే డెఫినెట్గా అది హిట్ సాంగ్ అని చెప్పి మనకు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది అది కూడా మంచి సాంగ్ అని చెప్పాలి ఇక నెక్స్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ అండి కొన్ని కొన్ని షార్ట్స్ అయితే నిజంగానే తక్కువ బడ్జెట్ మూవీ నాది ఇది అని చెప్పేసి ఒక డౌట్ మనకు క్రియేట్ చేస్తుంది చాలా చక్కగా ఉంది మనకు సినిమా టుక్రఫీ అనేది తర్వాత ఇంకొచ్చేసి మనం చెప్పుకోవాల్సింది మన డైరెక్టర్ జాకట్ రమేష్ గారు సో స్టోరీ కొద్దిగా సెకండ్ హాఫ్లో వచ్చేసి కొద్దిగా గాడి తప్పినా కూడా బట్ ఫైనల్గా వచ్చేసి మనకు ఒక డీసెంట్ వాచ్ మనం చూసాము ఒక వన్ టైం వాచబుల్ మూవీ చూసాము అని చెప్పి ఒక ఒక ఫీల్ అయితే మనకు బయటకు వచ్చిన తర్వాత కలుగుతుంది సో అండ్ ద టేకింగ్ జాకట్ రమేష్ గారు టేకింగ్ చూస్తే మీరు ఈ మూవీలో చాలా చాలా సూపర్గా ఉంటుంది ఎందుకంటే మీకు ప్రతి ఒక్క ఫ్రేమ్లో వచ్చేసి ఆయన ఒక టేకింగ్ ఒక ఒక సీన్ వచ్చేసి ఏ విధంగా డిజైన్ చేసుకున్నారో దాన్ని క్లియర్ చాలా క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది ప్రతి ఒక్క సీన్లో కూడా ఆ టేకింగ్ అనేది ఏ విధంగా ఉందని చెప్పేసి సో టేకింగ్ పరంగా అయితే ఆయనకు నేను హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇస్తాను జగన్ రమేష్ గారికి సో ఓవరాల్గా ఈ మూవీ వచ్చేసి నాకు ఒక డీసెంట్ వాచ్ అని అనిపించింది గాయస్ సో మీరు కూడా ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా మీరు వెళ్ళి చూడండి ఇట్ ఈస్ ఏ డీసెంట్ వాచ్ సో నా ఎలాగో మనం రివ్యూస్ ఇస్తున్నాం రివ్యూస్కి వచ్చేసి రేటింగ్స్ ఇస్తున్నాం కాబట్టి ఈ మూవీకి అవుట్ ఆఫ్ ఫైవ్ నా రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సో డెఫినెట్గా వెళ్ళి డీసెంట్ వాచ్ ఫ్యామిలీతో సహా వెళ్ళి చూడండి సో మీకు పేరెంట్స్ కూడా అనిపిస్తుంది సో మనం కూడా వచ్చేసి మన పిల్లల్ని వచ్చేసి మనం ఏదైనా గేమ్స్లో ఆడిపించుకోవాలి గేమ్స్లో వచ్చేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ తర్వాత ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని వాటిలో వచ్చేసి మన పిల్లల్ని వచ్చేసి ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి ఒక ఒక థాట్ అయితే మీకు వస్తుంది ఈ మూవీ చేసిన తర్వాత పేరెంట్స్కి సో దట్స్ ఇట్ గాయస్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలుగు సినిమా పిచ్చా ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తామని తెలియదండి బాయ్